मास्टर सी वी वी नमस्कारम श्री कंचुपाटी वेंकट्राव वेंकास्वामीराव गारु आगस्ट 4, 1868 संवत्सरमु मंगलवारं ఉదయం 10:20 ధనిష్టా నక్షత్రమున కుంభకోణము నగరమున జన్మించినారు. మాస్టర్ పూర్వీకులు లేదా వారి కుటుంబ సభ్యులు మరియు మాస్టర్ గారి సామాజిక జీవనం గురించి చర్చించకూడదని ఈ యోగా లైన్లో 10 డిసెంబర్ 1912న ఒక స్పష్టమైన సూచన ఉంది. కాబట్టి మాస్టర్ గారి పూర్వీకులు కుటుంబ సభ్యుల సమాచారం ఈ వీడియోనందు తెలియచేయడం లేదు. మాస్టర్ గారి యొక్క మొత్తం సాహిత్యంలో మరియు మాస్టర్ గారు భౌతిక శరీరంలో ఉన్నప్పుడు పంపిణీ చేయబడిన ముద్రిత పత్రాలలో ఈ యోగమును యోగా లైన్ అని మాత్రమే పేర్కొనడం జరిగినది. మాస్టర్ గారు ఏ ఇతర పేరును ఈ యోగమునకు ఉపయోగించలేదు. ఈ యోగా లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అపరిమితమైన ప్రాణశక్తి సరఫరాను తట్టుకుని విధంగా మానవ ఆకృతిలో నిర్మాణాత్మక మార్పులు చేయడము, ఈ నిర్మాణాత్మక మార్పులకు అనుకూలించు విధంగా గ్రహ పరిస్థితుల యందు వివిధ మార్పులను సమకూర్చి శాశ్వతంగా నిలిచే మానవ ఆకృతిని ఈ భూమి మీద నిలబెట్టడమే ఈ యోగా లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యోగా లైన్ సాధకుల వ్యక్తిగత వికాసం కోసం కాదు, ఇది మొత్తం మానవ జాతి అభివృద్ధి కోసం. మాస్టర్ గారి మొదటి భార్య శ్రీమతి రుక్మిణి అమ్మాల్. ఆమె భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మాస్టర్ గారు శ్రీమతి వెంకమ్మాల్ గారిని వివాహం చేసుకోవడం జరిగినది. ఇక మాస్టర్ గారి రోజువారీ జీవన విషయాలకొస్తే, మాస్టర్ గారు కొన్నాళ్ళు కుంభకోణం మున్సిపాలిటీ చైర్మన్గా పనిచేయడం జరిగినది. అంతేకాక ఆ రోజులలో మాస్టర్ గారు రైల్వే కాంట్రాక్టర్గా కూడా పనిచేసినారు. మాస్టర్ గారు థియాసాఫికల్ సొసైటీలో ఇన్నర్ మెంబర్గా ఉన్నారు అని చాలామంది అభిప్రాయం. కానీ మాస్టర్ గారు అసలుకి థియాసాఫికల్ సొసైటీల్లోనే చేరలేదు అని అందరూ తెలుసుకునవలను. ఈ విషయానికి సంబంధించిన ఆధారాలు ఈ వీడియో డిస్క్రిప్షన్ యందు పొందుపరిచిన URL ద్వారా మీరందరూ చూడవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నాము. మాస్టర్ గారి స్నేహితుడు శ్రీ సుందరేశ శర్మ నోట్స్ యందు కేవలం థియోసాఫికల్ సొసైటీకి చెందిన ఆనిబిసెంట్ ఆస్ట్రల్ బాడీతో సంభాషణ గురించి మాత్రమే ఉన్నది. ఆనిబిసెంట్ గారు ఫిజికల్ కాన్షియస్తో ఉన్నప్పుడు మాస్టర్ గారు మాట్లాడిన సందర్భం లేదు అని మీరందరూ గమనించగలరు. 1910 నుండి ఈ యోగా లైన్కు సంబంధించిన విషయాలు మన వద్ద ఉన్నప్పటికీ మాస్టర్ గారి సాహిత్యం ప్రకారం ఈ యోగా లైన్ చాలా పురాతనమైనదిగా తెలియచున్నది. 1900 నుండి మాస్టర్ గారు మానవ పరిణామ ప్రక్రియలకు సంబంధించి, అంటే హ్యూమన్ ఎవల్యూషన్కి సంబంధించి అనేక ఉన్నత స్థాయి ప్రయోగాలు నిర్వహించారు. ఈ యోగా లైను యొక్క అభ్యాసకులు మాస్టర్ గారి నోట్స్ మరియు డైరీలు చదవడం చాలా క్లిష్టమైన పని అని, అర్థం చేసుకోవడం సాధ్యం కాదు అని ఊహిస్తారు. ఈ ఊహ కొంతవరకు సరైనదే, కానీ కొన్ని విషయాలు చాలా సులువుగా అందరూ అర్థం చేసుకుని విధంగా ఉన్నవి అని గమనించగలరు. మాస్టర్ గారు తన డైరీస్ మరియు నోట్స్ యందు ఉపయోగించిన పదజాలం సాధారణ ఇంగ్లీష్ అర్థాలతో అర్థం చేసుకొనరాదు. మాస్టర్ గారి నోట్స్ మరియు డైరీస్ యందు నిర్దేశించిన విధంగా ఈ పదజాలమును అర్థం చేసుకొనవలను.
మాస్టర్ గారి నోట్స్ మరియు డైరీస్ ని సమర్థవంతంగా అర్థం చేసుకొనుటకు కొన్ని ముఖ్యమైన ఇంగ్లీష్ పదజాలం అర్థాలు లోతుగా తెలుసుకొనుట చాలా ముఖ్యం. అవి ఏమనగా 1 పాయింట్. 1 పాయింట్ అనగా గోళాకార రూపంలో అతి చిన్న స్థలము యందు అపారమైన శక్తి కలిగి ఉండుటను 1 పాయింట్గా అర్థం చేసుకొనవలెను. 1 పాయింట్నకు వేరే పేరు ఏదీ వాడకూడదు. ప్లేన్స్. ఈ సృష్టి స్థాయిలను ప్లేన్స్గా పరిగణించవచ్చు. ఉదాహరణకి 3 డైమెన్షనల్ స్థాయిని భౌతిక ప్లేన్గా పరిగణించవచ్చును. ఆస్ట్రల్ ప్లేన్ మరియు మెంటల్ ప్లేన్లను భౌతిక ప్లేన్ కన్నా ఉన్నత స్థాయి ప్లేన్స్గా పరిగణించవచ్చును. ఎంటీఏ స్థాయి ప్లేన్స్ ఆస్ట్రల్ మరియు మెంటల్ ప్లేన్స్ కంటే ఎక్కువ స్థాయి ప్లేన్స్గా పరిగణించవలను. క్రియేషన్. ప్రస్తుత విశ్వం మరియు దాని అన్ని ప్లేన్స్ను క్రియేషన్గా పరిగణించవలను. ఎంటీఏ మన సౌలభ్యం కోసం ఎంటీఏ అనేది సృష్టి యొక్క క్రింద స్థాయి నిర్మాణంగా పరిగణించవచ్చును. ఎంటీఏ అనగా ఏదో ఒక అభివృద్ధి చెందిన ఆత్మ లేదా జ్ఞాని అని భావించకూడదు. మాస్టర్స్ నోట్స్ మరియు డైరీస్లో కనిపించే ఎంటీఏ సంతకం మాస్టర్ గారితో సహా ఏదైనా అభివృద్ధి చెందిన వారు అని చెప్పవచ్చు. అంతేకాని ఎంటీఏ అంటే మాస్టర్ గారి గురువుగా భావించకూడదు. ఉన్నత స్థాయి నుండి సమాచారం భౌతిక స్థాయికి అందించు ప్రతి సూచనలకు ఎంటీఏ సంతకం వాడుట జరిగినదని భావించవలను. ఎంటీఏ సూచనలను ఏ ఇతర మానవ చెవికి వినిపించకుండా నియమించబడిన వ్యక్తుల మెదడులకు అందించడం జరిగేది. ప్యూర్ మెమరీ మరియు ఇంటెలిజెంట్ మెమరీ. ప్యూర్ మెమరీ యొక్క మూలం ఈ సృష్టి పరిధికి మించినది అని, ఈ ప్యూర్ మెమరీకి ఎటువంటి హద్దులు లేవు అని మాస్టర్ గారి నోట్స్ యందు వ్యక్తపరిచినారు. ఎటువంటి హద్దులు లేని ప్యూర్ మెమరీ ఎప్పుడైతే రాశి చక్రంలోనికి ప్రవేశిస్తుందో అప్పటి నుంచి ఈ సృష్టి యొక్క పరిమితులకు కట్టుబడి ఉంటుంది. ఈ విధముగా సృష్టి యొక్క పరిమితులకు కట్టుబడి ఉన్న ప్యూర్ మెమరీనే ఇంటెలిజెంట్ మెమరీగా మాస్టర్ గారి నోట్స్ యందు పేర్కొనబడింది. ఈ ఇంటెలిజెంట్ మెమరీ వివిధ జీవరూపాల మాధ్యమం ద్వారా భౌతిక ప్రపంచంలోనికి ప్రవేశిస్తుంది. మాస్టర్ గారి నోట్స్ మరియు డైరీస్ యందు మెమరీ అనగా సందర్భాన్ని పట్టి అది ప్యూర్ మెమరీయా లేదా ఇంటెలిజెంట్ మెమరీయా అని మనము జాగ్రత్తగా అర్థం చేసుకొనవలెను. హౌస్ స్టెబిలిటీ. ప్రతి రాశి చక్ర గృహానికి దాని స్వంత లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడైతే ప్యూర్ మెమరీ ఏదన్నా ఒక రాశి గృహములోనికి ప్రవేశిస్తుందో అప్పుడు ఆ రాశి యొక్క లక్షణాల ప్రభావమునకు ప్యూర్ మెమరీ లోనవుతుంది. ఈ రాశి గృహ లక్షణాలన్నిటినీ కలిసికట్టుగా ఉచ్చరించు పదమునే మనము హౌస్ స్టెబిలిటీగా పరిగణించవచ్చు. ప్రతి రాశి చక్ర గృహానికి దాని స్వంత స్టెబిలిటీ ఉంటుంది. ఉన్నత స్థాయిల నుంచి వచ్చిన ప్యూర్ మెమరీ రాశి గృహము యొక్క స్టెబిలిటీ ద్వారా భౌతిక ప్రపంచమున జీవరూపములో ప్రవేశించును. ఈ స్టెబిలిటీతో పాటు ఆస్ట్రల్ బాడీ కుండలిని కూడా జీవరూపము యందు ప్రవేశించును. స్టెబిలిటీ. స్టెబిలిటీ మరియు హౌస్ స్టెబిలిటీ
రెండూ ఒకటే అయినప్పటికీ సందర్భాన్ని బట్టి వేరువేరుగా అర్థం చేసుకొనవలెను. రాశి చక్ర గృహము యొక్క హౌస్ స్టెబిలిటీ జన్మించిన జీవి భౌతిక శరీరంలోనికి మారినప్పుడు ఈ హౌస్ స్టెబిలిటీనే స్టెబిలిటీగా మాస్టర్ గారి నోట్స్ యందు ప్రస్తావించడం జరిగినది. స్టెబిలిటీ మానవ రూపం యొక్క గుండె భాగంలో ఉంటుంది. ఇది మొదటి శ్వాసతో పుట్టిన బిడ్డ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంతవరకు ఈ స్టెబిలిటీ బిడ్డ యొక్క తండ్రి తలపైన ఉంటుంది. కనిపించే మరియు కనిపించని మానవ శరీరంలో ఒక స్థిరమైన పద్ధతిలో కుండలిని నుండి వెలువడే జీవతరంగాన్ని అనగా ప్రాణశక్తిని వ్యాప్తి చేయడమే ఈ స్టెబిలిటీ యొక్క ప్రధాన పాత్రగా అర్థం చేసుకొనవలెను. అంతేకాకుండా మానవ రూపంలో ఈ స్టెబిలిటీ ద్వారానే వివిధ ఆలోచన గుణాలను జీవి యొక్క ఆస్ట్రల్ బాడీ వరకు చేరవేయుట జరుగును. జీవి మరణించిన తరువాత వేరే శరీరంతో తదుపరి జన్మ తీసుకోవడానికి ఈ స్టెబిలిటీ రాశి గృహమునకు చేరి తదుపరి జన్మ కోసం అవసరమైన సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ఎథెరిక్ బాడీ బిడ్డ పుట్టిన తరువాత కుండలిని నుండి ప్రసరించే ప్రాణశక్తి ప్రవాహం కారణంగా ఎథెరిక్ శరీరం సృష్టించబడుతుంది. ఇది శరీరం లోపల భాగాల యందు మరియు వెలుపల సన్నని పొరవలే కంటికి కనిపించని విధంగా ఉంటుంది. యాస్ట్రల్ బాడీ. యాస్ట్రల్ బాడీ యొక్క నిర్మాణంపై సమాచారం మాస్టర్ గారి నోట్స్ లేదా డైరీల యందు వివరించబడలేదు. కావున ప్యూర్ మెమరీ రాశి మండలములోనికి ప్రవేశించిన వెంటనే దానికి జతపరచబడిన మార్గదర్శక రూపముగా యాస్ట్రల్ బాడీని మనం ఊహించుకొనవచ్చును. యాస్ట్రల్ బాడీ అన్ని జన్మలలోనూ అది మెమరీని అంటిపెట్టుకొని ఉంటుంది. యాస్ట్రల్ శరీరం యొక్క పాత్ర ఏమిటి? ప్రతి జన్మలో ఆలోచనా గుణాల సంచితమును తనలో ఇముడ్చుకొని పోవుటయే యాస్ట్రల్ శరీరం యొక్క ఒక ముఖ్య పాత్రగా మాస్టర్ గారి నోట్సుల ద్వారా మనము అర్థం చేసుకొనవచ్చును. యాస్ట్రల్ శరీరం దాని స్వంత శక్తిని కలిగి ఉంటుంది. యాస్ట్రల్ ఎల్లవేళలా ప్రకంపిస్తూనే ఉంటుంది, అనగా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది. మన ఆలోచన నాణ్యత మరియు మన మనస్సు యందు జరుగు సంస్కరణలు యాస్ట్రల్ బాడీ యందు ప్రతిబింబిస్తాయి. మానవ ఆలోచనలు యాస్ట్రల్ బాడీ యందు ఎల్లవేళలా నిక్షిప్తమవుతూ ఉంటాయి. మంచి నాణ్యమైన ఆలోచనలు మంచి కర్మగా నిక్షిప్తమవగా చెడు ఆలోచనలు చెడు కర్మలుగా నిక్షిప్తమవుట జరుగుతుంది. ఇలా ఆస్ట్రల్ యందు నిక్షిప్తమైన మంచి మరియు చెడు కర్మలు మన ఆస్ట్రల్ నుండి భౌతిక శరీరమునకు చేరవేసి రకరకాలుగా భౌతిక శరీరమును వివిధ సుఖాలు మరియు కష్టాలకు గురి చేయు ఈ మొత్తం ప్రక్రియను ఆస్ట్రల్ బ్రీతింగ్ అందురు. ప్రతి ఒక్కరిలో ఆస్ట్రల్ బ్రీతింగ్ యొక్క నాణ్యత వారి వారి గత జన్మలు మరియు ప్రస్తుత జన్మ కర్మలపైన ఆధారపడి ఉంటుంది అని గ్రహించండి. మీడియమ్స్. మీడియమ్స్ అంటే మాస్టర్ గారి శిష్యులు. ఈ శిష్యులు మానవ ఆకృతిని తీర్చిదిద్దడానికి మాస్టర్ గారి దేహం పైన చేసిన అనేక ప్రయోగాల యందు మరియు ఈ సృష్టి యందలి గ్రహాలు నక్షత్రాల యందు తగు మార్పులు చేయుటకు తమ తమ సేవలను అందించినారు. మీడియమ్స్ లో రెండు రకాల మీడియమ్స్ ఉండేవారు. ఈ రెండు రకాల మీడియమ్స్ లో
749 ప్రాక్టీస్ మీడియంస్ ఉండగా ముగ్గురు ట్రాన్స్ మీడియంస్ ఉండేవారు. ట్రాన్స్ మీడియంస్ శరీర వ్యవస్థలన్నీ మాస్టర్ గారి ప్రత్యక్ష నియంత్రణలో ఉండేవి. ప్రాక్టీస్ మీడియంస్ మాస్టర్ గారి సూచనల ప్రకారం వారి వారి సాధనలు చేసేవారు. మెమోరాండం అనేది భౌతిక శరీరం మరియు దాని చుట్టూ ఉన్న అదృశ్య పొరలుగా అర్థం చేసుకొనవలెను. మాస్టర్ గారి భౌతిక శరీర అభివృద్ధి. మాస్టర్ గారి సాహిత్యం యందు వివరంగా తెలియజేసిన విషయం ఏమిటంటే, మాస్టర్ గారి యాస్ట్రల్ బాడీ సృష్టిలోనే అతి శక్తివంతమైనది మరియు ప్రత్యేకమైనది. అయితే ఈ ప్రస్తుత జన్మకు ముందు మాస్టర్ గారి అన్ని జన్మ చక్రాలలో ఈ శక్తి అతని భౌతిక శరీరానికి తెలియరాలేదు. మాస్టర్ గారి ప్రస్తుత జన్మ భౌతిక శరీరం చాలా శక్తివంతమైనదై ఉండడం వలన మాస్టర్ గారి రాశి చక్రము యొక్క హౌస్ స్టెబిలిటీస్ ఎందలి జన్మ జన్మల అనుభవాల సమాచారాన్ని తను సేకరించడమే కాక తన భౌతిక దేహము యందు ఈ సమాచారాన్ని భద్రపరచడం జరిగినది. ఈ ప్రక్రియ మాస్టర్ గారి 15వ సంవత్సరం నుండి ప్రారంభమై తన 40వ సంవత్సరం వరకు జరిగినది. ఈ ప్రక్రియ కారణంగా మరియు మాస్టర్ గారి మొదటి భార్య శ్రీమతి రుక్మిణి అమ్మాల్ కడుపులో ఉన్న శిశువు లగ్నస్థానము యొక్క వ్యతిరేక పరిస్థితి వలన శ్రీమతి రుక్మిణి అమ్మాల్ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. మాస్టర్ గారు శ్రీమతి రుక్మిణి అమ్మాల్ గారి స్టెబిలిటీని రాశి గృహమునకు చేరనీయకుండా మరో జన్మకు పోనీయకుండా తన వద్దనే భద్రపరుచుకోవడం జరిగినది. మాస్టర్ గారి భౌతిక అభివృద్ధి జరుగుతున్న ఇటువంటి పరిస్థితులలో శ్రీమతి వెంకమ్మాల్ గారిని 2వ వివాహం చేసుకోవడం జరిగినది. మానవ ఆకృతి అపరిమిత ప్రాణశక్తిని తట్టుకొను విధంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ గారు చాలా ఉన్నత స్థాయి ప్రయోగాలు నిర్వహించారు. మాస్టర్ గారి మిత్రుడైన శ్రీ సుందరేశ శర్మ గారు మాస్టర్ గారితో పాటు అన్ని ఉన్నత స్థాయి ప్రయోగాలలో పాల్గొనడం జరిగినది. మాస్టర్ గారు మానవ ఆకృతిపై అనేక ప్రయోగాల ద్వారా అనేక విషయాలు తెలుసుకొని ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందిన తరువాత మాస్టర్ గారు శ్రీమతి వెంకమ్మాల్ ద్వారా ఒక ప్రత్యేకమైన బిడ్డను పుట్టించడం జరిగినది. మాస్టర్ గారు ఈ బిడ్డ పిండం దశలో ఉండగానే ఈ బిడ్డ యొక్క ఆధ్యాత్మిక లక్షణాలలో కొన్ని మార్పులు చేసి పుట్టబో బిడ్డకు ఎథరిక్ బాడీ ఏర్పడకుండా నిరోధించి బిడ్డ తల్లి శ్రీమతి వెంకమ్మాల్ ఎథరిక్ శరీరం యొక్క మద్దతుతో బిడ్డ జీవమును నిలిపినారు. ఈ పుట్టిన బిడ్డకు చందు అని పేరు పెట్టినారు. ఈ బిడ్డ జన్మకు కారణమైన ఇంటెలిజెంట్ మెమరీ నవత్రేయ మహర్షి మెమరీగా మాస్టర్ గారు తన నోట్స్ యందు వివరముగా రాసినారు. అయితే May 1910 నాటికి బిడ్డ యొక్క శరీర వ్యవస్థ సరిగా పనిచేయలేక మరణస్థితికి చేరువవసాగెను. బిడ్డ మనుగడ కోసం సృష్టి ఎందలి అదనపు ప్రాణశక్తి అవసరమని మాస్టర్ గారు గ్రహించి శ్రీమతి వెంకమ్మాల్ మరియు మాస్టర్ గారి స్నేహితుడు శ్రీ సుందరేశ శర్మ గారిని వారి వారి ఆస్ట్రల్ బాడీ ద్వారా సృష్టి ఎందలి ప్రాణశక్తి యొక్క మూలమును కనిపెట్టమని ఆజ్ఞాపించినారు. ఈ ప్రక్రియలో 27 మే 1910 శ్రీ సుందరేశ శర్మ ఈ సృష్టిలోనే
అత్యున్నత స్థాయిలైన ఎంపీఏ స్థాయిలను చేరుకోగలిగినారు. 1910 మే 29న అపరిమితమైన ప్రాణశక్తి రాశి గృహములను తాకకుండా ఒక స్వతంత్ర మార్గం ద్వారా మాస్టర్ గారి స్టెబిలిటీకి సరఫరా చేయబడింది. ఈ అపరిమితమైన ప్రాణశక్తిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డకు సరఫరా చేసి తాత్కాలికంగా బిడ్డను బ్రతికించగలిగినారు. కానీ బిడ్డ యొక్క శరీర ఆకృతి అపరిమితమైన ప్రాణశక్తిని తట్టుకొనలేక భౌతిక శరీరమును వదిలివేయుట జరిగెను. దీని ద్వారా ప్రస్తుత మానవ దేహమునకు అపరిమితమైన ప్రాణశక్తి తట్టుకొను స్థితి లేదు అని మాస్టర్ గారు గమనించి ప్రస్తుత మానవ శరీర ఆకృతిలో తగిన మార్పులు అవసరమని గుర్తించడమే కాక ఈ ప్రక్రియకు అనుకూలించు విధంగా ఈ సృష్టి మరియు గ్రహాల యందు మార్పు తప్పనిసరి అని అర్థం చేసుకొని మాస్టర్ సివివి గారు దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టినారు. ఈ దిద్దుబాటు చర్యలలో భాగంగానే మాస్టర్ గారు ఒక సరికొత్త యోగా లైనును ఉపయోగించడం జరిగెను. ఈ యోగా లైనునే మనము ఈ రోజున బ్రిక్ట రహిత తారక రాజయోగముగా పిలవడం జరుగుచున్నది. ఈ దిద్దుబాటు చర్యలకు కావలసిన సమాచారం విశ్వం నుంచి మాస్టర్ గారికి ఒక ఆరా ఛానల్ ద్వారా ప్రసారం చేయబడ్డాయి. ప్రస్తుతము మాస్టర్ గారి కుంభకోణం నివాసం యందలి ఉన్న ఆరా రూమే ఈ ఆరా ఛానల్ యొక్క స్థలముగా మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియచేయుచున్నాము. మాస్టర్ గారి కుంభకోణం నివాసము అడ్రస్సు డోర్ నెంబర్ 65 ఈస్ట్ పెపీర్ స్ట్రీట్ నియర్ పాలక్కరాయ్ వెజిటబుల్ మార్కెట్ కుంభకోణం తమిళనాడు ఇండియా. ఈ నేపథ్య సమాచారంతో మేము ఈ వీడియో యొక్క మొదటి భాగాన్ని ముగిస్తూ ఈ యోగా లైన్ గురించి బాగా అర్థం చేసుకోవడానికి అందరూ మాస్టర్ గారి యొక్క నోట్సులు డైరీలు చదవమని సూచిస్తున్నాము. నమస్కారం.